పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంపుకు నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈరోజు సైకిల్ యాత్ర ఎడ్లబళ్ళ యాత్ర చేయడం జరిగింది. దీని ద్వారానే ఈ ప్రభుత్వంకు కనువిప్పు కలిగి ప్రభుత్వం చైతన్యం ఒక జ్ఞానోదయం కలిగి పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు డీజిల్ ధరలు పెంచడం వల్ల వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ల ఛార్జీలు విపరీతంగా పెరిగి మరి వ్యవసాయ యొక్క పెట్టుబడులు పెరిగిపోతా ఉంటుంటే అదేవిధంగా అనేక నిత్యావసర వస్తువులు సరఫరా చేసే లారీల యొక్క డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతా ఉంటుంటే 2004లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఇయ్యాల కూడా ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం దీని వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధరలు లేవు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి అసమర్థత, దానికి తోడు ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి ట్యాక్సులు. కనీసం ప్రజల జేబులు చిల్లులు పడతా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. మరి అటువంటిప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి కనీస మానవీయ సూత్రాలను కూడా పాటించకుండా ఈరోజు నేరుగా జీబుల నుంచి దోపిడీ చేస్తున్నటువంటి జేబుల పైసల ప్రజల సొమ్మును తోస్తున్నటువంటి పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తీవ్రంగా ఖండిస్తూ మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎలా ప్రజలారా ఆలోచన చేయండి. వచ్చేది అన్నారు, మరి 15 లక్షల ప్రతి ఖాతాలు అన్నారు. అనేకంగా ప్రజలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తామని ప్రకటించేటువంటి ప్రభుత్వాలు వీళ్ళ ఆచరణలోకి వచ్చినప్పటికీ మనకు ఉండబడేటువంటి సామాన్యులకు నడ్డి విరిగే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ కూడా రోజువారీ పెట్రోల్ ధరలు పెరిగే విధంగా చట్టం చేసిరు తప్ప వీటిని తగ్గించే ఆలోచన చేస్తలేరు. ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ లో కూడా స్థానిక బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజల ఆగ్రహానికి గురై ఊర్లలో కొద్ది రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితి రాకుండా మీ నాయకత్వానికి చెప్పుకొని మీ పెరుగుతున్న ధరలు తగ్గించమని సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.